హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎడ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం ఇక టాపిక్లో వెళ్ళిపోదాం మనం రాష్ట్ర ప్రభుత్వం భూహక్కు పంపిణీ పత్రాలు అయితే పంపిణీ చేస్తుందో అందులో చాలా తప్పులైతే రావడం జరిగిందనమాట సో సరిదిద్దే వరకు కూడా పంపిణీ వాయిదా వేయాలని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారు భూహక్కు పత్రాల్లో తప్పులు ఇంకా ఉన్నట్లు తెలుస్తుంది భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో బుధవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం భూహక్కు పత్రాలు పంపిణీ లాంఛనంగా ప్రారంభించింది జిల్లాలకు చేరిన కొత్త పత్రాల్లో తప్పులు లేని వారిని అంటే లేని వాటిని ముందుగా పంపిణీ చేయాలని తప్పులు ఉన్న వాటిని సరిదిద్దిన తర్వాత పంపిణీ చేయాలని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి జిల్లాలకు ఆదేశాలు అయితే వెళ్ళాయి దీంతో జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో వీటిని పరిశీలిస్తున్నారు నెల్లూరు జిల్లాలో రీసర్వే పూర్తయిన ఓ గ్రామంలో నలభై శాతం మరో గ్రామంలో అరవై శాతం వరకు భూహక్కు పత్రాలు తప్పులు దొరికినట్లయితే తెలుస్తుంది పేర్లలో తప్పులతో పాటు ఇక ఫోటో ఫోటోలు కానీ మారిపోయినట్లు తెలుస్తుంది కొన్ని పత్రాలు విస్తీర్ణలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఆధార్ నెంబర్లు కూడా తప్పుగా పడ్డాయి మరో రెండు మూడు జిల్లాల్లోనూ కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ గారు లాంఛనంగా భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం బుధవారం ప్రారంభించిన రైతులకు నేరుగా ఇచ్చే ప్రక్రియ మొదలు కాలేదు దీని రీసర్వే పూర్తయిన పద్దెనిమిది వందల గ్రామాల్లో సుమారు ఎనిమిది లక్షల మందికి తొలి విడతగా హక్కు పత్రాలు పంపిణీ జరిగేలా జిల్లాలకు వివరాలు అయితే వెళ్ళాయన్నమాట అయితే యజమానులను సిద్ధం చేయటం అయితే వారికి సమాచారం ఇవ్వటం అధికారులకు ఇబ్బందిగా మారింది గత నెల తొలివారంలోనే ఈ పత్రాలు అందించాలనుకున్నారు తప్పులు దొరలటంతో పంపిణీ వాయిదా వేశారు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు సరిదిద్దే పనులు అయితే ఇంకా కొనసాగలేదు సో ఇవన్నీ సరిదిద్దిన తర్వాతే ఈ భూ హక్కు పత్రాలన్నీ కూడా సర్వే చేసిన వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ప్రభుత్వం తెలియజేసింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి